తాప్సీ గారు ఏంటి ఒక కాంట్రవర్సీ కామెంట్ చేశారు, ఇటు సౌత్ కన్నా అటు నాకు నార్త్ అంటేనే ఎక్కువ ఇష్టం, అక్కడైతేనే బాగుంటుంది అంటే ఇండస్ట్రీ పరంగా, ఎందుకంత ఆవిడ అలా చెప్పింది అంటారు? తాప్సీ మనం చూస్తే ఆమె ఒక వెస్టర్న్ కల్చర్లు అంటే వెస్టర్న్ విధానాలు అట్లా అనిపిస్తుంటుంది. అంటే ఆమె ఉండడం కూడా డ్రెస్ సెన్స్ కానీ మోడలింగ్ డ్రెస్సులు చేసుకోవడాలు కొంచెం వెస్టర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కనిపిస్తుంది. ఆమె మాట్లాడే ధోరణి కూడా అలాగే ఉంటుంది. సో తాప్సీ మనకు తెలుసు జుమ్మంజనాథం మోహన్ బాబు గారి కుమారుడు సినిమాతోటి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం, మనోజ్ సినిమాతోటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది, మంచి మంచి మల్టీస్టార్ సినిమాలు కూడా చేసింది. సో దీంతోపాటు మనకి ఈనాడు హీరోయిన్లు మల్టీస్టార్ మల్టీ లాంగ్వేజ్లు చేస్తున్నారు, తెలుగు చేస్తారు, తమిళ్ చేస్తారు, మలయాళం చేస్తారు, వాళ్ళ ఇష్టం ఆఫర్స్ వస్తుంటారు. ఎక్కడ వస్తుంది జనరల్గా హీరోయిన్లకు బాలీవుడ్ ఎంత లైక్ చేస్తుంటారో సౌత్కు రావడానికి కూడా ఇష్టపడతారు కొత్త. ఎందుకంటే మనకు తెలుసు మనం నార్త్ నుంచి వచ్చి హీరోయిన్లే కానీ, గుజరాత్ నుంచి కానీ, గోవా నుంచి కానీ, మహారాష్ట్ర ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా బాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్లు బాలీవుడ్ ఫీల్డ్ రంగంలో కాకుండా ఈ సౌత్ రంగానికి రావడానికి కూడా ఇష్టపడతారు. మన సౌత్ వాళ్ళు కూడా అంటే మనం ఈ తెలుగు వాళ్ళు అయితే తమిళ వాళ్ళు అయితే ఒక సినిమా చేస్తున్నప్పుడు ఈ లోకల్ హీరోయిన్లని కాకుండా ఈ నార్త్ అంటే బొంబాయి బేస్డ్ హీరోయిన్లనే ప్రిఫర్ చేస్తుంటారు. తరచూ మన సినిమా సినిమా కథ చర్చలు ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తారో హీరోయిన్ సెలక్షన్ కూడా అంత కాన్సన్ట్రేషన్ ఒక టాస్క్గా తీసుకొని అదొక వింగ్ అంటే అదొక టాస్క్గా చూసి హీరోయిన్ కోసమే ఒక 10 రోజుల క్యాంపు పెట్టడం లేదా ఇంత బడ్జెట్ అంటే హీరోయిన్ కోసం బడ్జెట్ పెట్టడం, హీరోయిన్ సెలక్షన్ కోసం బడ్జెట్ పెట్టడం అంతా అదొక కార్యక్రమంగా చేస్తుంటాం. సో ఆ కార్యక్రమంగా చాలామంది హీరోయిన్లు తెలుగు సినిమాలు తమిళ సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు, అందరం తెలుగు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఒకవేళ ఇక్కడ తెలుగు సినిమాలో చేసి ఒక సినిమాకు పర్వాలేదను పెర్ఫార్మెన్స్ విషయంలో కానీ గ్లామర్ విషయంలో కానీ మంచిగా అనిపిస్తే రెండవ సినిమా నుంచి వాళ్ళు ఊహించిన అంటే బాలీవుడ్లో అంతకన్నా ఎక్కువ రెమ్యునరేషన్ రావడం, ఒక హీరో తర్వాత ఇంకో హీరో ఇంత కాంబినేషన్కి వెళ్ళడానికి ఇష్టపడతారు. అంటే ఒకసారి మహేష్ బాబు గారితో చేసింది అనుకో ఉదాహరణకు, మనం ఏమంటే ఎన్టీఆర్ సినిమాలో కనిపించాలని ఆడియన్స్ అనుకుంటున్నారని ఆడియన్స్ అనుకుంటారని చెప్పి మిమ్మల్ని ఏమంటే నెక్స్ట్ సినిమాకు ఆ హీరోకు ఇంకో సినిమాని తీసుకోవడం, మళ్ళీ ఇంకో హీరో తీసుకోవడం, ఒకవేళ హిట్ కాంబినేషన్ అనిపిస్తే మళ్ళీ ఆమెనే తీసుకోవడం, ఇవన్నీ కూడా మనం తరచు చూస్తూనే ఉంటాం. సో ఈ విధంగా తాప్సీ కానీ కాజోల్ కానీ ఏ హీరోయిన్ ఇచ్చినా అలా చేస్తూనే ఉంటుంది. ఇదంతా కూడా సర్వసాధారణం. అయితే వీళ్ళు ఈ హీరోయిన్ కానీ కొన్ని కొన్ని విషయాల్లో అప్పుడప్పుడు వాళ్ళు తెలిసన్నా తెలవకన్నా కాంట్రవర్షన్గా ఉండడం లేదా కొంచెం విపరీత అర్థం వచ్చేటప్పుడు ఇతరులు ఏమనుకుంటారనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఒక్కొక్కసారి ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉంటారు. సో మొదట తాప్సీ చేసిన కామెంట్ విషయంలో చూసుకుంటే రాఘవేంద్రరావు సినిమాలో అదే మన జుమ్మన్నదాస్ సినిమా గురించి ఒక చిన్న కాంట్రవర్షన్ చేసింది. కాంట్రవర్షన్ కాదు, అది వాక్య చేసింది, దాన్ని కొంచెం హర్ట్ అయ్యేట్టుగా కాంట్రవర్షన్గా మనం అనుకున్నాం. అంటే ఏంటంటే మనకు తెలుసు రాఘవేంద్రరావు సినిమాలు అలా ఉంటాయి, హీరోయిన్ని ఒక పువ్వులా చూస్తుంటాడు, ఒక అందమైన నాయకిగా చూస్తుంటాడు, నవలా నాయకిగాను శృంగార తారక్ గాను చూపించడం, అందంగా చూపించడం ఆయన స్పెషాలిటీ. దాంతోపాటు ఆయన హీరోయిన్ల మీద పండ్లతోటి పూలతోటి కొంచెం శృంగార భంగిలు చేయించడాలు లేదా బొడ్డు ఆ శరీర భాగాలు అనేవి ఆ బొడ్డు గురించి బొడ్డున అందంగా చూపించడం కానీ బొడ్డు మీద ఏదైనా వస్తువులు కానీ పండ్లు కానీ పూలు కానీ వస్తువులు పెట్టి చూపించడం చూస్తూనే ఉంటాం. సో అలాంటి విషయంలో తాప్సీ చిన్న కామెంట్ చేయడం అప్పుడు కొంచెం వైరల్ అవ్వడం, దానివల్ల రాఘవేంద్రరావు యొక్క ఇమేజ్ని కానీ రాఘవేంద్రరావు యొక్క అభిమతాన్ని కానీ అగౌరవపరిచినట్టు కనిపించింది. వెంటనే తను సవరించుకుంటూ నేను అలాంటి ఉద్దేశంతో చెప్పలేదని కూడా చెప్పింది. సో ఇట్లా తాప్సీ అయితే ఇప్పుడు చేసినటువంటి కామెంట్ ఏంటంటే నాకు సౌత్ సినిమాలో చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ రాలేదు, తృప్తి అనిపించలేదు, బాలీవుడ్లో తృప్తి అనిపించింది. సో నేను అందుకనే బాలీవుడ్లో ఎక్కువ నటిస్తున్నానని చెప్పి అక్కడ మీడియాకు చెప్పే ఉద్దేశంగా చెప్పిపోయింది. సో దానికి ఇక్కడ మాత్రం సౌత్ అయితేనేమి తెలుగు అయితేనేమి ఇక్కడ సౌత్ వాళ్ళకు కూడా కొంచెం అగౌరవపరిచినట్టుగా మనం భావించాలి. సార్ బహుశా ఇక్కడికన్నా సబ్జెక్టులు కథాపరంగా సబ్జెక్టులు టాస్క్ పరంగా సబ్జెక్టులు ఆమెకు బాలీవుడ్ చిత్రాల ద్వారా వచ్చిండొచ్చు. జనరల్గా ఏంటంటే మన సౌత్ సినిమాల్లో కొంచెం మన తెలుగు సినిమాల్లో హీరోయిన్కు ప్రాధాన్యత తక్కువ ఉంటుంది, గ్లామర్ రోల్గా ఉంటుంది. దాని గ్లామరస్గా ఉండడం వెస్ట్రన్ కల్చర్ కంటే మోడర్న్ డ్రెస్సులు వేస్తూ వేయడానికి అనుకూలంగా ఉండడంతో ఆమెకు ఇక్కడ అలాంటి పాత్రలు వచ్చి ఉండవచ్చు. అంత మాత్రాన సౌత్ను తక్కువ చేసి మాట్లాడడం అనేది ఒక భావ్యం కాదు. ఈమె అసలు మనం ఇలా చూసుకుంటే ఈమె కన్నా ముందు హీరోయిన్ ఉంది కాజోల్. అసలు కాజోల్ ఏమంది నాకు సౌత్లోనే సాటిస్ఫాక్షన్ ఉంది, సౌతే బాగా నచ్చుతుంది, వాళ్ళ ఇక్కడిచ్చే మర్యాద కానీ ఇక్కడ ఇచ్చే రెమ్యునరేషన్ కానీ. వాస్తవానికి ఇక్కడ గాసిప్స్ తక్కువగా ఉంటాయి తెలుగులో కానీ సౌత్లో గాసిప్స్ తక్కువగా ఉంటాయి. ఇక్కడ కొంచెం లివింగ్ టుగెదర్ కల్చర్స్ కానీ
ఇంకపోతే ఇక్కడ బాలీవుడ్లో ఎక్కువ మాఫియా డ్రగ్స్ కల్చరు మాఫియా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఇక్కడ సౌత్లో అవి ఏమి లేవు. ఇవన్నీ దృష్ట్యా పెట్టుకొని బహుశా కాజోల అన్ని ఉండవచ్చు. ఇక్కడ సౌత్ నాకు ట్రీట్మెంట్ విషయంలో కానీ గౌరవం ఇచ్చే స్థానంలో నాకు సౌత్ ఇండస్ట్రీలో బాగా నచ్చింది అన్నది. కాజోల్ కన్నా కొంచెం కాంట్రాస్ట్గా తాప్సీ అనడం అనేది కొంచెం అవగాహన రాహిత్యంగా భావించాలి.